జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముహూర్తం షాట్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే తేదీని కూడా అనౌన్స్ చేసేశారు. ఈ నెల 15 నుంచి యంగ్ టైగర్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ సన్నపడేందుకు బాగా కష్టపడుతున్నాడు. జనతా గ్యారేజ్ మూవీలో సాధారణంగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాను ఫైనల్ చేసేందుకే చాలా టైం తీసుకున్నాడు. జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 5 నెలలు గడిచిపోవడం, ఈ టైంలో ఎక్కువ సమయం పార్టీలు ఎంజాయ్మెంట్ కు కేటాయించడంతో కొంచెం లావ్ గా మారిపోయాడట ఎన్టీఆర్. కానీ ఇప్పుడు జై లవకుశ అనే టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. కానీ దానిపై తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నగా కనిపించాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం 3 పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించనుండగా వీటిలో ఒకటి విలన్ రోల్ అని గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు జై లవకుశ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో విపరీతంగా కష్టపడుతున్నాడట జూనియర్. మళ్ళీ సన్నగా ఉండే లుక్ కోసమే ఈ కష్టాలని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్లుగా రాశి ఖన్నా, నివేద థామస్ లను ఫైనల్ చేశారు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమిస్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.